మందు బాబుల మేము మందు బాబులం, మందు కొడితే ముందు ఎవరు చేరన్నా, ఈ మందు లేని సర్కారే పందన్నా, ఏ తాగుబోతు స్వర్గానికి నిచ్చన. నమస్కారమండి గాంధీ గారు. ఏమండో గాంధీ గారు చెప్పండో, నెహ్రూ గారు ఏమండో గాంధీ గారు చెప్పండో, నెహ్రూ గారు చూసారా సార్ వాడు వాడు వేశాడు. ఇలాంటి ఎదవల వల్లే సార్ దేశం నాశనం అయిపోతుంది. తమ్ముడు పడ్డాడు, తమ్ముడు 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 లేమ్మా లే, ఏ నీ ఎవ్వాలే ఏంటి అబ్బా రక్తం జింగ పడ్డావు నువ్వు? అవునా, నువ్వు లేస్తా పోలీసుకి ఫోన్ చేయమంటావా? చేస్తావు. ఒకటి పోలీస్ స్టేషన్ చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎవరు సార్? నేను వాసు, వాసు వన్స్ మోర్. ఎవరు? పొద్దున పొద్దు పొద్దు తాగలేదండి, మధ్యాహ్నం లాగా అది కూడా ఫుల్ తాగలేదు సార్. ఆఫీ లాగా ఫుల్ లాగే స్టోప్ లేదు సార్. ఇక్కడ మన తమ్ముడు ఒకడు బండి మేయించి పడ్డాడు, మీరు తోడు రావాలా? మీరు ఎప్పటినే రావాలి? ఇప్పుడు ఎప్పటినే గాలి బొమ్మ దగ్గర రావాలి మీరు. తమ్ముడు లేమ్మా, ఏ లేపే. చాలా బీటింగ్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి ఎంతసేపు అయింది? హాఫ్ అన్ అవర్ అవుతుంది సార్. హాఫ్ అన్ అవర్ అవుతుందా? అవును సార్. నాకెవరు కాల్ చేశారు? నేను కాదు సార్. అదిగో ఆ తాగుబోతే అదే సార్. రైట్ రా. నమస్కారం సార్. మన తమ్ముడు ఇక్కడ పడ్డాడు సార్. మన తమ్ముడు ఇక్కడ పడ్డాడు సార్. తమ్ముడు నువ్వు ఎంతసేపు నుంచి ఉంటున్నావు? ఆబ్వియస్లీ 1 అవర్ నుంచి ఉంటున్నా సార్. నీ పేరేంటి? స్టార్ బాయిలింగ్ స్టార్ బొబ్లు. ఒకసారి ఇట్రా. ఎదవ వాడు కదరా నువ్వు, ఎద్దవ్వ. ఏం సార్ నన్ను కొడతారు? నేను తోపు ఇక్కడ తెలుసా? వ్యసనం ఉన్నవాడు కాదురా పెదవ, మానవత్వం లేనివాడు పెదవ. అరగంట నుంచి వాడు ప్రాణాలతో కొట్టి ముట్టాడుతుంటే సినిమా చూసినట్టు చూస్తారా? పైగా ఫోన్ చేసిన వాడిని పెదవ అంటారా? వాడికున్న తావుడు వ్యసనం వాడి ప్రాణాలు మాత్రమే తీస్తుంది, కానీ నీకున్న స్వార్థం అనే వ్యసనం సమాజాన్ని నాశనం చేస్తుంది. సెల్యూట్ హిమ్. ఈ లఘు చిత్రంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం సమాజంలో ఉన్నటువంటి మానవత్వాన్ని పెంపొందించాలనేదే మా ఈ చిన్న కోరిక. నేను మీ ప్రత్యూష సాహెబ్.